హాయ్ ఫ్రెండ్స్, నేను మిచ్చకన్ షాప్ రెడ్డిని. ఫ్రెండ్స్ కొత్తగా చూడాలనుకున్న వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గంట సింబల్ కొట్టడప్పా. ఫ్రెండ్స్, 1.5 kg చికెన్ కస్టమర్కి ఎంత నీట్గా కట్ చేస్తానో చూడండి. ఇది కేజీ 900 గ్రాముల నుంచి కోడి మంచి పందెం కోడి జీడిపప్పు బాదం పలుకులు పెట్టి ఉంటా అన్నా దగ్గర చాలా రైటనా అన్న 400 అంటే 390 అవుతుంది, ఒక 10 రూపాయలు ఎక్కువ. ఓకే ఫ్రెండ్స్, చూడండి ఎంత నీట్గా కట్ చేస్తాను అంటే నా పనిని సంపూర్ణంగా చేయాలని నా మనసు నాకు చెప్తుంది. అందుకోసమే నీట్గా కట్ చేస్తా. మన కటింగ్కి కస్టమర్స్ ఇంప్రెస్ అవ్వాలి, అలా కట్ చేస్తా అన్నా. నేను కట్ చేస్తుంటే ఏమనిపిస్తుందా, చూడాలనిపిస్తుంటుందా? ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే మన డబ్బా మనం కొట్టకూడదు, కానీ ఒకప్పుడు కొట్టుకోవాలి, ఒక్కొక్కప్పుడు కొట్టుకోవాలి. మోహన్ బాబు చెప్తుంటాడు అప్పుడు కొడితే ఇక్కడ ఎరుగుపప్పు అంటారు. ఏదో ఫ్రెండ్స్, నేను సరదా కోసం పెట్టాను ఫ్రెండ్స్. ఇది మీ అందరికీ చూపించాలని ఉద్దేశంతో పెట్టాను, కానీ నేను ఏదో వేరే ఉద్దేశంతో కాదు. దయచేసి, ఎందుకంటే నేను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నాను, ఇందులో వర్క్ని పర్ఫెక్ట్గా చేయాలి అనేది ఫిక్స్ అయిపోయాను నేను. అలాంటప్పుడు నా క్వాలిటీతో మీరు ఎలా తినాలో, మీరు ఎంత నీట్గా తినాలో అనేది నేను వివరించడానికి, ట్రై చేయడానికి నేను ఈ ఛానల్ పెట్టాను. అంతేగాని నేను ఏదో ఉద్దేశించి కాదు. ఎందుకంటే నేను హోటల్స్, హాస్టల్స్ ఇట్లాంటివి నేను డైరెక్ట్ కస్టమర్సే కాబట్టి మనకు కావాల్సింది డైరెక్ట్. అంటే హోటల్స్, హాస్టల్స్ వాళ్ళని నేను అసలు ఇవ్వను, డైరెక్ట్ కస్టమర్ అనమాట. వాళ్ళైనా కస్టమర్ అయితే వాళ్ళు బిజినెస్ కదా, కమర్షియల్ కాదు. నేను అంత డొమెస్టిక్, అందుకోసమే వాళ్ళకి మాత్రమే ఇస్తాను. నేను మీరు ఎలా నీట్గా తీసుకెళ్ళాలని దాని గురించే వివరిస్తూ ఉంటాను, అంతేగాని వేరే ఉద్దేశం కాదు. చూడండి, అంటే నీట్గా కట్ చేస్తాను. నాకు ఎంత ఇష్టం అంటే ఒక పనికి సంపూర్ణంగా న్యాయం చేయాలి. మనం ఒక వృత్తిని చేపడితే దానికి సంపూర్ణంగా న్యాయం చేయాలని నా ప్రతి వాళ్ళు అనుకోవాలి ఫ్రెండ్స్. పని చేస్తున్నావా పని చేస్తున్నానే కాదు, మన మనసుల నుంచి ఆ పని మైండ్లో అట్లా ఫిక్స్ అయిపోవాలి. అంతేగాని ఏదో వస్తున్నాం చేస్తున్నాం అని కాదు, మనం పని చేస్తే మనం ముద్ర పడిపోవాలి, అలా ఉండాలి. కాబట్టి నేను కూడా అలా ఉంటాను, మనం కూడా మనం అందరం కలిసి అలానే ఉందామని ట్రై చేద్దాం. ఓకే, చూశారు కదా 1.5 kg ఎంత నీట్గా కట్ చేశానో. ఇలానే ప్రతి పనికి ఒక నిష్ణాతుడు ఉంటుంది. దయచేసి మీరు కూడా మీ పనికి సంపూర్ణమైన న్యాయం చేయండి. ఓకేనా, మనం అంతా కలిసి మన పనికి న్యాయం చేద్దాం. ఓకే, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.